బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు హాట్ 927. నమస్తే, ఎస్నే న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్ లో టీయుడబ్ల్యూజే ఉమ్మడి జిల్లాల జర్నలిస్టుల సమావేశం. హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇస్మాయిల్ ఈ నెల 20న హైదరాబాద్ లో నిర్వహించే ప్రతినిధుల సభకు హాజరు కావాలని పిలుపు. బీసీలకు 7 అసెంబ్లీ 1 ఎంపీ సీటు కేటాయించాలి. లేని పక్షంలో రాజకీయ పార్టీలకు సత్తా చూపుతామని హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత రామకృష్ణ గౌడ్. శ్రీశైలం రహదారిపై ఢీకొన్న 2 ఆర్టీసీ బస్సులు. మహిళా మృతి, 4 పరిస్థితి విషమం. మేమెంతో మాకు అన్ని నినాదంతో రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత రామకృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలను చైతన్యం చేయడానికి ఇటీవల పాలమూరు మీదుగా కొల్లాపూర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ పూర్తి స్థాయిలో విజయవంతమైందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి స్థానాలకు గాను 7 స్థానాలు 1 ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని, ఇలా ఇవ్వని పార్టీలను భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల బీసీ జనచైతన్య యాత్ర తీసుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం మహబూబ్నగర్ జిల్లా పక్షాన ఈరోజు చాలా దిగ్విజయంగా మా అన్ని కుల సంఘాల వాళ్ళు, స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మా కులవృత్తుల కుల సంఘాల జిల్లా అధ్యక్షులు, మా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘాల ఉమ్మడి కార్యాచరణ ద్వారా మేమొకటి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల బీసీలము మలిదశ ఉద్యమం లోపల ముందున్నామనే దానికి తార్కాణం. ఈరోజు కాసోజు శ్రీకాంతాచారి గారు మలిదశ ఉద్యమం లోపల తొలి అమరుడుగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకేమొస్తుంది అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఆలోచించినాం. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర లోపల ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. 70 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడే మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆదేశం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల మాకున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్యయాత్ర తీసుకున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2 అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. 2 ఎస్సీలకు 1 ఎస్టీకి 7 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లా కేటాయించినటువంటి రాజకీయ పార్టీల రాజకీయ సమాధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి చాలామందికి ఇలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు మంజూరు చేసినటువంటి పరిస్థితున్నది. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఈరోజు అడుగుతున్నారు బ్యాంకులో రుణాలు ఇవ్వడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా, అట్లాంటి రుణాలు ఇచ్చేటువంటి ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం మా దగ్గర ఉంటే మేము మీ దగ్గర పడేటటువంటి అవకాశం ఉండదు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వకూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కల్వకూరుకు వెళ్తుండగా పికెట్ డిపోకు చెందిన హైటెక్ సర్వీస్ శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వస్తుంది. అయితే హైటెక్ బస్సును ఓవర్టేక్ చేయబోతున్న సమయంలో ఎదురుగా వస్తున్న కల్వకూర్తి బస్సును ఢీకొనడంతో కల్వకూర్తి బస్సులో ప్రయాణిస్తున్న చింతకుంట్ల వెంకటమ్మ అనే మహిళ ప్రయాణికురాలు మరణించింది. మృతురాలు వంగూరు మండలానికి చెందిన మహిళగా గుర్తించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చిన్న చింతకుట్ట మండలంలోని చిన్నవడ్డమన గ్రామంలో ఆంజనేయ స్వామి పునఃప్రతిష్టాపనలో భాగంగా ఆదివారం నాడు హోమం నిర్వహించారు. అనంతరం దేవతల విగ్రహాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పారిజాత దంపతులు, ఎంపీటీసీ వట్టెం రాజేశ్వరి దంపతులు, బిఎన్ నరసింహారెడ్డి, డోల్ పెద్దసాయిలు, భాస్కర్, శ్రీధర్ రెడ్డి దంపతులు తదితరులు ఈ హోమం కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గ్రామానికి చెందిన శంకర్, చిన్నసాయిలు, ఎల్కే రెడ్డి, ఉమాపతి, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధుల సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అక్షర సైన్యం నడిపిన అల్లం నారాయణ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గొప్ప విషయమని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి జిల్లా ముఖ్య ప్రతినిధుల సమావేశం పాలమూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్లతో పాటు పలువురు ముఖ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని, ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఏం జరుగుతుందనే విషయంలో స్పష్టత అవసరం ఉన్నది. కొన్ని అనుమానాలని తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికే మీకు అబ్దుల్లాభాయ్ మ్యాక్సిమం రాష్ట్రంలో ఎక్కడ సమావేశం జరిగినా అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. బసవరాజ్ గారు రెగ్యులర్గా గోవర్ధన్ కానీ బసవరాజ్ గారు కానీ వీళ్ళంతా గ్రూప్లో ఉంటారు. తర్వాత నాయకత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దాకా విషయాలు తెలుసు. వాళ్ళ నుంచి మళ్ళీ మీకు ఆ సమాచారం అంతా ఎంత మేరకు చేరింది, ఏంటనేది కొంత అనుమానంగా కనబడుతుంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే, మీరు మాట్లాడిన దాన్ని బట్టి, మాకంతున్న సమాచారం బట్టి కొంత అవగాహన లోపం అనుకోవాలంటే సమన్వయ లోపం మిత్రుడి దాకా చెప్పినట్టుగా ఏదో లోపం అయితే కనబడుతూ ఉన్నది. దాని విషయంలో మాత్రం మనం అధిగమించాల్సిన అవసరం ఉన్నది. మీకు 2-3 విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, చెప్పి వెళ్తాను. వేరే గంటలసేపు ఉపన్యాసాలతో మనం మాట్లాడుకోవడం కోసం వచ్చాము. మొట్టమొదటిది, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా జరిగినటువంటి ఉద్యమం, అల్లం నారాయణ గారి నాయకత్వంలో కదిలిన అక్షర సైన్యం, ఏదైనా ఈ భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైన సైన్యం ఉందంటే అది కేవలం మన తెలంగాణ గిరిన వర్కింగ్ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి నిబద్ధత కలిగిన సైన్యం. అది మహబూబ్ నగర్ గడ్డ మీద కూడా చైతన్యాన్ని నింపింది. ఈ మహబూబ్ నగర్ ఉద్యమాలకు సంబంధించి కూడా ఊపిరి కోసింది. ఇక్కడ ఉద్యమాలతో మమేకమైన శక్తులతో నడిచింది. అదేవిధంగా గిరిజన మారుమూల ప్రాంతాల దాకా కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించి మరి చెంచుకుంటూ దాకా కూడా మన యూనియన్ వెళ్ళింది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వం ఇక్కడ నుంచి పనిచేసి ఆ ప్రయత్నం చేశారు. కేవలం జర్నలిస్టుల సమస్య పరిష్కారమే కాకుండా సామాజిక బాధ్యత, ఆ స్పృహ ఎట్లా ఉంటుంది అనేది మన నాయకత్వం చూపించి. దీంట్లో భాగంగా మీకు ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉంది, అది జనంతో కలిసి ఉంది, తర్వాత ప్రజలతో కలిసి ఉంది, ప్రజల కష్టసుఖాలతో కలిసి ఉంది అంటే అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. అదృష్టవశాత్తు మనకున్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి అల్లం నారాయణ గారు మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం, మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అల్లం నారాయణ గారే మన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయి సమాచారాన్ని, నిష్పక్షపాతమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఎక్కడైతే సమస్యలు గత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్లో టీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లాల జర్నలిస్టుల సమావేశం.
హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇస్మాయిల్, ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహించే ప్రతినిధుల సభకు హాజరు కావాలని పిలుపు. బీసీలకు 7 అసెంబ్లీ 1 ఎంపీ సీటు కేటాయించాలి. లేని పక్షంలో రాజకీయ పార్టీలకు సత్తా చూపుతామని హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత రామకృష్ణ గౌడ్. శ్రీశైలం రహదారిపై ఢీకొన్న 2 ఆర్టీసీ బస్సులు, మహిళా మృతి, 4 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు హోటల్ 927.